ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో లెనిన్ సెంటర్ వద్ద అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మధ్యన ఈరోజు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చకుండా అదేవిధంగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా 4.5 ఏళ్ల పాటు కాలక్షేపం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మీద దంద ఎత్తుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇచ్చిన హామీలను ఏమాత్రం కూడా నెరవేర్చకుండా ప్రత్యేక హోదా ఇస్తాము కేవలం అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి కల్లుబుల్లి మాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి ఒక మోడీ ఏ మొహం పెట్టుకుని నువ్వు రాబోయే కాలంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అరుగు పెడతావని తెలియజేస్తా ఉన్నా. ఏ మాత్రం కూడా నీకు అర్హత లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రావడానికి. ఈయన అమిత్ షా చెప్తా ఉన్నాడు మేము అన్ని వేల కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాము, ఇన్ని వేల కోట్లు ఇచ్చామని. ఎవరికి ఇచ్చావు ఈ యొక్క ఈ ఆంధ్రప్రదేశ్కి నువ్వు అడుగు పెడతామని అడుగుతా ఉన్నాం. ఏ మాత్రం కూడా నీకు అర్హత లేదు ఆంధ్రప్రదేశ్ రావడానికి. మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో మోడీ మీద ధ్వజమెత్తుతూ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఈనాడు ముందుకెళ్తా ఉన్నారు. ఈనాడు మేము కోరుతా ఉంది ఒకటే, ఆంధ్రప్రదేశ్కు నువ్వు ప్రత్యేక హోదా ఇచ్చి విభజన చట్టాల్లో ఉన్న అన్ని హామీలను నెరవేరిస్తే నువ్వు ఆంధ్రప్రదేశ్కి రా, లేకపోతే నీకు ఎటువంటి అర్హత లేదు ఈ యొక్క రాష్ట్రానికి రావాల్సిన అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్ని అధికార పార్టీ కానీ వామపక్షాలని కూడా బంద్లు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాయి, జనసేన కానీ వైసీపీ కానీ సంపూర్ణంగా మద్దతు తెలపలేకపోతున్నాయి. ఈరోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కేసులు మాఫీ చేసుకోవడం కోసం బీజేపీతో జత కలిసి నరేంద్ర మోడీ కాళ్ళ వద్ద కుక్కలా తిరుగుతూ ఉన్నాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు, నీ రోజులు కూడా దగ్గర రాబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా మోడీని ఇటు జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా తరిమి కొట్టే రోజులు కూడా వచ్చే ఎన్నికల్లో మీరు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోందన్న కూడా ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి మేధావులతో దాదాపు మన రాష్ట్రానికి 70,000 కోట్లు పైగా రావాల్సిందిగా అంచనా వేయడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా, సార్ మీరు వేసినటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో వచ్చినటువంటి ఆధారాలతో మీరు మీ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి నరేంద్ర మోడీ మీద మీరు ఏవైతే పెట్టుకున్నారో అవన్నీ కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడవలసిందిగా కోరుతా ఉన్నాం.